प्रणाम। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో మనం ఇప్పటి వరకు కూడా 29వ అధ్యాయం 70వ శ్లోకం వరకు చూసాము. ఈరోజు 71వ శ్లోకం నుంచి చూద్దాము. సో ఇక్కడ వరకు కూడా నారదుడు మాట్లాడుతున్నారు. సో ఏదైతే డౌట్లు ప్రాచీన బరిహికి వచ్చాయో ఆ డౌట్లన్నీ క్లారిఫై చేయడం కోసం నారదుడు మాట్లాడుతున్నారు. సో ఆయనకు వచ్చిన డౌట్ ఏంటండి, ఏ విధంగా మనము కర్మబంధనంలో ఇరుక్కుపోతాము, ఏ విధంగా మనల్ని కర్మలు ఇంకొక శరీరం పొందేలా చేస్తాయి, ఈ శరీరంలో చేసినటువంటి కర్మలకి మరుసటి జన్మలో వచ్చేటువంటి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని నారదుడు ప్రాచీన బరిహికి తెలియచేస్తున్నారు. అయితే అందులో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారండి, సూక్ష్మ శరీరం ప్లే చేస్తుంది. సో సూక్ష్మ శరీరం అంటే ఏమిటండి, బుద్ధి మనస్సు అహంకారం. సో ఏదైతే ఉందో ఇందులో మెయిన్ వచ్చేసి మనస్సు. సో ఈ మనస్సులో ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉంటాయో ఆ భావనలే ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తాయి. కాబట్టి మనసు కూడా వెళ్తుంది, సో శరీరం మారుతుంది కానీ సూక్ష్మ శరీరం మారదు. సో ఆ కొత్త శరీరంలో మళ్ళీ ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. సో ఈ కోరికలు ఈ భావనలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంతకు ముందు జన్మలో ఉండి ఆ శరీరాన్ని ఉపయోగించుకొని మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసుకొని రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. సో ఎప్పటి వరకు మనం ఇలా ఉండిపోతాము అని అంటే, ఎప్పటి వరకు అయితే మనం మిథ్యాహంకార భావంలో ఉంటామో అప్పటి వరకు కూడా మనం అనేక రకాల శరీరాలను తీసుకుంటూనే ఉంటాము, ఈ విధంగా కర్మలను మోసుకొని పోతూనే ఉంటాము అనేటువంటి విషయాన్ని మనకి 70వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. 71వ శ్లోకం. స్తుతిమూర్చో పతాపేషు ప్రాణాయామ విఘాతతః నేహతే అహమితి జ్ఞానం. మృత్యు ప్రజ్వారయోరపి మతజి కమిషన్ మతజి కమిషన్ మతజి ప్రభుజీ చదువుతున్నా, ప్రభుజీ చదువుతున్నా, ప్రభుజీ ప్రభుజీ మనిషి మనిషి గాఢ నిద్ర ఎందున్నప్పుడు మూర్ఛ నందినప్పుడు గొప్ప నష్టము వాటిల్లినందున హతాశయుడైనప్పుడు మరణ సమయము ఆసన్నమైనప్పుడు లేదా తీవ్రమగు జ్వరమును కలిగినప్పుడు ప్రాణవాయువు చలనము స్తంభించును, ఆ సమయమున జీవునికి దేహాత్మ భావము నశించును. సో మనకి మనం ఈ దేహం కాదు అనేటువంటి భావం ఎప్పుడు వస్తుంది అంటే, మనం గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి, ఈ శరీరానికి సంబంధం లేనటువంటి విషయాలను కూడా ఇంతకుముందు కలల్లో కంటాము, అక్కడ కూడా వెళ్ళొస్తాము అనేటువంటి విషయం చెప్తాం. ఒకవేళ ఈ శరీరమే మనమైతే, ఈ శరీరంతో కలిసే మనం వెళ్ళాల్సిన ఎప్పుడైతే, మరి శరీరం వెళ్ళకుండానే శరీరం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మరి ఆత్మ ప్రయాణించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆత్మ వేరే లోకానికి వెళ్తుంది, లేకపోతే వేరే ప్రదేశానికి వెళ్తుంది, అక్కడ ఉన్నటువంటి విషయాలని చూసి వస్తుంది. అక్కడ అంటే ఎంతవరకు ఎంత ఇప్పుడు మ్యూట్ చేయండి మాతాజీ, రామారావు ప్రభు మ్యూట్ చేయండి. సో ఎక్కడ వరకు మనము వెళ్ళగలము అని అంటే, మనం ఎంత దూరం వెళ్ళినా కానీ ఈ భౌతికమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం ఆకర్షణలోనే ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇతర లోకాలకు కూడా వెళ్తుంది, కానీ అంత ఇతర లోకాలకు వెళ్ళినా కానీ ఎప్పుడైతే ఈ శరీరం మెలకు వచ్చేస్తుందో ఒక క్షణానికి, అంటే కొంచెం గట్టిగా శబ్దం చేసేసామనుకోండి, సో వెంటనే శరీరంలోకి వచ్చేస్తుంది. అంటే ఈ శరీరం యొక్క కంట్రోల్లోనే ఉంటుంది ఆత్మ, శరీరం యొక్క ఆచ్ఛాదనలోనే ఉంటుంది ఆత్మ, కానీ మనకి అది ఎంత దూరంలో కూడా వెళ్ళి వస్తుంది. సో ఆ విధంగా చూస్తే మనకి అర్థమవుతుంది మనము
నిద్యాహంకార భావంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భాల్లో మనకు అర్థమవుతుంది మనం ఈ శరీరం కాదు అనేటువంటి విషయం. సో ఆ విధంగా చూస్తే ఇంకా ఎక్కడన్నా మూర్చపోయినప్పుడు కూడా లేకపోతే గొప్ప కష్టము వాటిల్ని నందున హతాశ్చుడైనప్పుడు మరణ సమయం ఆసన్నమైనప్పుడు లేదా తీవ్రముగు జ్వరము కలిగినప్పుడు ప్రాణవాయువు చలనము స్తంభించును. సో ఆ సమయంలో జీవునికి దేహాత్మ భావనము నశించును. సో ఈ శరీరానికి సంబంధించినటువంటి కష్టాలు ఏవేవైతే వస్తాయో ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఈ శరీరం కాదు అనేటువంటిది మనకు అప్పుడు అర్థమవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. చాలా మాతాజీ భాష్యము, మూర్ఖ జనులు ఆత్మ యొక్క అస్తిత్వమును నిరాకరింతురు, కానీ నిద్రయందున్నప్పుడు భౌతిక దేహము యొక్క ఉనికిని మరచుట మేల్కొచ్చినంతనే సూక్ష్మ దేహము యొక్క ఉనికిని మరచుట యథార్థమే కదా. అనగా నిద్రయందు మనము స్థూల దేహ కర్మలను మరవగా స్థూల దేహమున సక్రియముగా నున్నప్పుడు స్వప్నావస్థ కార్యములను మరుతుము. నిజమునకు జాగ్రత్ స్వప్నావస్థలు రెండును మాయాజనితములే. స్వప్నావస్థ కార్యములతో గాని నామమాత్రమగు జాగ్రత్తవస్థ కార్యములతో గాని జీవునికి నిజమునకు ఎట్టి సంబంధము లేదు. మనిషి గాఢ నిద్ర ఎందున్నప్పుడు లేదా మూర్ఛనందున్నప్పుడు తన స్థూల దేహమును మరుచును. అదే దేహము క్లోరోఫామ్గా గాని ఏదైనా మత్తు మందును గాని ఇచ్చినప్పుడు స్థూల దేహ భావన పోయి శస్త్రచికిత్స సమయమున సుఖ దుఃఖ భావన ఏమీను కలగకుండును. అదే రీతిగా ఎప్పుడైనా గొప్ప నష్టము వాటిల్లినందున హతాశయుడైనప్పుడు స్థూల దేహ తాధ్యాత్మమును విడుచును. మరణ సమయమున దేహ ఉష్ణోగ్రత 107 డిగ్రీలు పెరిగినప్పుడు దేహము కోమాలోనికి వెళ్ళగా స్థూల దేహ భావన నశించును. ఇటువంటి పరిస్థితులలో దేహమునందు చరించు ప్రాణవాయువు స్తంభింపగా జీవుడు స్థూల దేహాత్మత్యమును మరచును. ఆధ్యాత్మిక దేహమును గురించి ఎరుగని కారణమున దాని అనుభవము మనకు లేదు. ఆధ్యాత్మిక దేహములను మనం ఎరుగము. అందుచే ఆ అజ్ఞాన వశమున ఒక మిథ్యాస్థితి నుండి వేరొక మిథ్యాస్థితికి గెంతుట జరుగుచుండును. అనగా కొన్ని మార్లు మనము స్థూల దేహ సంబంధమున పనిచేయగా మరికొన్ని మార్లు సూక్ష్మ దేహ సంబంధమున పనిచేయుచుందుము. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహముచే మనము ఆధ్యాత్మిక దేహమున పనిచేయగలిగినచో స్థూల సూక్ష్మ దేహములు రెండింటిని దాటగలము. అనగా ఆధ్యాత్మిక దేహము దృష్ట పనిచేయుటను మనము క్రమక్రమంగా నేర్వగలము. ఋషికేశ ఋషికేశ సేవనం భక్తిరుచ్యతే అని నారద పంచరాత్రమునందు తెలుపబడినది. ఆధ్యాత్మిక దేహమును ఆధ్యాత్మిక ఇంద్రియాలను కృష్ణ సేవలో నియుక్తము చేయుటకై భక్తి యోగమునకు అర్థము. అటువంటి కార్యములో మనము నెలకొనినప్పుడు స్థూల సూక్ష్మ దేహముల చర్య ప్రతిచర్యలు నశించును. హరే కృష్ణ ప్రభుజీ. సో కొంతమంది ఆత్మ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తుంటారు, ఎందుకంటే అది సైంటిఫిక్ గా నిరూపించడం అనేటువంటిది సాధ్యం కాదు. మనం మామూలుగా అయితే సూక్ష్మమైనటువంటి విషయాలను చూడడానికి మైక్రోస్కోప్లు ఉంటాయి. మన ఆత్మను చూడాలంటే వెంట్రుక కొనలో 10,000వ వంతు ఉన్నటువంటి ఆత్మను చూడడం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి మైక్రోస్కోప్తో చూడటం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఈ శాస్త్రజ్ఞులైతే లేకపోతే ఈ నాస్తికులైతే వీళ్ళందరూ కూడా ఏమంటారు అని అంటే ఆత్మ లేదు అని అంటారు. కానీ వాళ్ళు వాళ్ళు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఒకవేళ నువ్వు ఆత్మ కాదు నువ్వు శరీరమే అయినట్లయితే మరి ఈ శరీరం అనేటువంటిది శరీరంతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో మరి అవి నిలిచిపోయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో శరీరానికి కాకుండా ఇంకా ఆత్మ ఉంది అనేటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒక గొప్ప సర్జరీ జరుగుతుంది, సర్జరీ జరిగేటప్పుడు శరీరానికి మత్తు ఇచ్చి చేసేస్తారు. సో మరి శరీరమే మనము అయితే మరి శరీరానికి మత్తు ఇచ్చినప్పుడు మరి మనం బ్రతికే ఉన్నా కానీ శరీరానికి సంబంధించినటువంటి ఫీలింగ్స్ మనకు అర్థం కావు, ఆ శరీరంకి ఉన్నటువంటి నొప్పి కూడా మనకి అర్థం కాదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎలా అంటే స్వప్నావస్థలో ఉన్నప్పుడు మనకి శరీరానికి సంబంధించింది మనకు అర్థం కాదు, అంటే గాఢమైనటువంటి నిద్రలో ఉన్నప్పుడు, ఇలా అనేక సందర్భాలలో కోమాలో ఉన్నప్పుడు కూడా శరీరానికి సంబంధించినవి మనకి అర్థం కావు. సో ఈ విధంగా మనము శరీరానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా అర్థం కాకుండా ఉంటాయి.
సో తర్వాత 107 డిగ్రీల టెంపరేచర్కి ఎప్పుడైతే వెళ్తుందో దాన్ని ప్రజ్వరం అంటారు. సో ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ 107 డిగ్రీలు అయిపోతుందో అప్పుడు మనిషి మరణించడం కూడా జరుగుతుంది. ఆ సమయంలో కూడా నేను శరీరం కాదు అనేటువంటి విషయం అప్పుడు అర్థమవుతుంది. సో అయితే ఇంకొక విషయం ఏమిటి అని అంటే, మేల్కువతో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి కర్మలు స్థూల దేహంతో చేసేటువంటి కర్మలు, స్థూల దేహంతో చేసేటువంటి కర్మలు సూక్ష్మదేహానికి, సూక్ష్మదేహంతో చేసేటువంటి కర్మలు స్థూల దేహానికి సంబంధం లేదు అని అంటున్నారు. అంటే తెలియదు అని అర్థం, సంబంధం లేదని కాదు, తెలియదు అని అర్థం. ఎందుకంటే స్థూల దేహంతో చేసే కర్మలన్నీ కూడా సూక్ష్మదేహ దేహం యొక్క కోరికలకు అనుగుణంగానే కర్మలు చేస్తున్నా కానీ ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి వేరు వేరు అని అనుకుంటూ ఉంటాయి. దానికి మాకు సంబంధం లేదు, మాకు దానికి సంబంధం లేదు అని. అందుకనే మనం ఈ శరీరము అని అనుకుంటాం, మనం సూక్ష్మ శరీరము అనేటువంటి విషయం మనం అనుకోము. కానీ ఈ రెండింటికి కాకుండా ఇంకా మనకి ఆధ్యాత్మిక శరీరం కూడా ఒకటి ఉంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక శరీరాన్ని పొందుతాం, అది నిజమైనటువంటి శరీరం, ఆ శరీరంతో మనం ఇలా భౌతిక ప్రపంచంలో తిరగము. కాబట్టి అలాంటి శరీరం పొందాలి అని అంటే మనం ఏం చేయాలంట, హృషీకేశుని యొక్క సేవలో మనం ఉండాలి. ఎప్పుడైతే మనము మన ఇంద్రియాలన్నీ కూడా హృషీకేశుని యొక్క సేవలో ఉంచుతామో అప్పుడు మనకి ఆధ్యాత్మిక శరీరం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక దేహంతో మనము స్థూల శరీరం మనకు అవసరం లేకుండా ఉంటుంది. సో అప్పుడు మనం భగవద్ధామంలో ఉంటాం అన్నమాట. అప్పటి వరకు కూడా మనకి ఈ యొక్క జన్మ మృత్యు అనేటువంటిది ఈ మిథ్యాస్థితి అనమాట, ఈ మిథ్యాస్థితి అనేటువంటిది తప్పదు. సో ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి ఏ విధంగా అయితే కోతి జంప్ చేస్తుందో ఆ విధంగా ఈ ఆత్మ కూడా సూక్ష్మ శరీరంతో ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోనికి జంప్ చేస్తుంది. 72 గర్భే బాల్యేభ్య కౌసల్యాం ఏకాదశ విధం తదా లింగన దృశ్యతే యూనః చంద్రమసోయత యవనమున దశేంద్రియములు మనసు పూర్తిగా వ్యక్తమగుచుండును. కాని తల్లి గర్భమునందున్నప్పుడు లేదా బాల్యమునందు అమావాస్య రాత్రి సమయమున చంద్రుడు కప్పబడినట్లు ఆ ఇంద్రియములు మనసు కప్పబడి ఉండును. ఓకే, సో ఏ విధంగా అయితే శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయో ఇంద్రియాలు కూడా, ఇంద్రియాల యొక్క ప్రభావం కూడా మారుతూ ఉంటుంది. సో మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు లేకపోతే శిశువులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క ఇంపాక్ట్ మన మీద మనకి తక్కువగా ఉంటుంది. అప్పుడు కోరికలు ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి పనులు వేరుగా ఉంటాయి. ఎప్పుడైతే మనం యవనంలోకి వెళ్ళిపోతామో అప్పుడు మన ఇంద్రియాలు ఇంకా ఎక్కువగా ప్రేరేపించబడతాయి. అదే మళ్ళీ వృద్ధాప్యానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రియాలు చల్లబడతాయి. అంటే మనిషి యొక్క శరీరంలో మార్పులు ఏ విధంగా వస్తూ ఉన్నాయో, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు మనిషి యొక్క శరీరంలో వచ్చేటువంటి మార్పులు, అంటే ముందుగా యవ్వనవంతుడు అవుతాడు, అంటే శరీరం వృద్ధి చెందుతూ ఉంటుంది. సో వృద్ధి చెందిన సమయంలో అంటే శరీరం ఏ విధంగా అయితే వృద్ధి చెందే దిశలో ఉంటుందో ఆ విధంగానే ఇంద్రియాల యొక్క కర్మలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మళ్ళీ శరీరం వృద్ధి చెందడం నుంచి క్షీణించడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఇంద్రియ కర్మలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఇంద్రియాలు అనేటువంటివి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఏ విధంగా అయితే చంద్రుడు మబ్బుతోటి కప్పబడి ఉంటాడో ఆ విధంగా ఇంద్రియాలు కూడా కప్పబడి ఉంటాయి అని చెప్తున్నారు. అమావాస్య రాత్రి సమయంలో చంద్రుడు కప్పబడినట్లు ఆ ఇంద్రియములు మనస్సు కప్పబడి ఉంటాయి. చదవండి మదన్. భాష్యం: జీవుడు తల్లి గర్భము నందున్నప్పుడు అతని స్థూల దేహము దశేంద్రియములు మనసు పూర్తిగా వృద్ధి చెంది ఉండవు. ఆ సమయమున ఇంద్రియార్థములు అతని కలత పెట్టజాలవు. యోకుని ఇంద్రియములు సక్రియములై యుండును కనుక స్వప్నమునందు అతడు యవ్వనవతి అయిన స్త్రీరూపమును గాంచగలడు. కాని ఇంద్రియములు వృద్ధి చెందని కారణమున శిశువు లేదా బాలుడు స్వప్నమునందు యవనవతిని కాంచబోడు. యవనమున స్వప్నమునందు ఇంద్రియములు సక్రియములై యుండును, చురుకుగా నుండును. అందువలన స్త్రీ సాన్నిధ్యము లేకపోయినప్పటికీ ఇంద్రియములు చురుకుగా పనిచేసి వీర్యస్ఖలనము జరుగుచుండును. ఈ విధముగా స్థూల సూక్ష్మ దేహముల కర్మలు
పరిస్థితుల వికాసముపై ఆధారపడి ఉండెను. ఇచ్చట చంద్రుని ఉపమానము చక్కగా కొసగినది. పూర్ణచంద్రుడు ఉన్నప్పటికీ అమావాస్య నాడు పరిస్థితుల ప్రభావమున అగోచరముగా నుండును. అదేవిధంగా జీవుని ఇంద్రియములు ఉన్నప్పటికీ స్థూల సూక్ష్మ దేహములు వృద్ధి చెందినప్పుడే అవి సక్రియములగును. స్థూల దేహములో ఇంద్రియములు పూర్తిగా వికసించనిదే సూక్ష్మ శరీరముపై పనిచేయజాలవు. అదే విధముగా సూక్ష్మదేహము ఉన్న కోరికలు లేనప్పుడు స్థూల దేహము తయారు కాకపోవచ్చును. హరే కృష్ణుడు. ఓకే, సో ఏ విధంగా స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఏ విధంగా అయితే స్థూల శరీరం పెరుగుతూ ఉంటుందో సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి కోరికలు కూడా మారుతూ ఉంటాయి. సో సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కోరికలకు అనుగుణంగా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. యవ్వనంలో ఉన్నప్పుడు స్థూల శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది, సో సూక్ష్మ శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది. సో స్థూల శరీరం యాక్టివ్గా ఉన్న సమయంలో సూక్ష్మ శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఆ సమయంలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ వల్ల ఇంద్రియాలు ఏ విధంగా అయితే పనిచేస్తాయో మళ్ళీ ముసలితనంలో ఉన్నప్పుడు లేకపోతే శిశువుగా ఉన్నప్పుడు పనిచేయవు అనేటువంటి విషయం చెప్తున్నాం. ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కోరికలన్నీ నశించాయనుకోండి, మీరు యవ్వనంలో ఉన్నప్పుడు కూడా సూక్ష్మ శరీరంలో కనుక కోరికలు లేకపోతే అప్పుడు మీ ఇంద్రియాలు నార్మల్గానే ఉంటాయి. సో ఆ అంటే సూక్ష్మ శరీరంలో కోరికలు లేకుండా ఉండేటువంటి స్థితి అనేటువంటి సహజంగా జరగదు, అది అసలు అసాధ్యం. మనం ఏదో సన్యాసం తీసుకొని కోరికలన్నీ నశించాయి అని మనం అనుకున్నా కానీ సూక్ష్మ శరీరంలో కోరికలు నశించినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. కాబట్టి మరి సూక్ష్మ శరీరంలో కోరికలు నశించకపోతే మరి మనం ఎప్పటికీ ఈ భౌతిక లోకంలోనే ఉండిపోవాలి కదా. మరి మరి ఏ విధంగా మనం భగవద్ధామానికి వెళ్తాం? సూక్ష్మ శరీరంలో కోరికలు నశిస్తాయి అని అనుకోవడమే మూర్ఖత. మరి అలాంటప్పుడు మనం ఎప్పటికీ మరి భగవద్ధామానికి వెళ్ళకుండా మరి ఎప్పటికీ కూడా భౌతిక లోకంలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది కదా అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు భక్తి యోగం గురించి ప్రత్యేకించి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు భక్తి యోగం కాకుండా ఇతర ఏ యోగ విధానాల ద్వారా పరిపూర్ణతను సాధించాలని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఆ పరిపూర్ణతను సాధించలేరు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరంలో కోరికలన్నీ జీరో, ఎప్పటికీ అవు అయినాయి అనేటువంటి భావంలోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి అదే మీరు భక్తి యోగంలో ఉంటే కనుక సూక్ష్మ శరీరంలో కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు కృష్ణ సంబంధంలో ఉంటాయి. కృష్ణ సంబంధంలో కోరికలు ఉండడం వలన మనము చాలా ఈజీగా భగవద్ధామానికి వెళ్ళిపోయాం, అంటే కోరికలు లేని దాంతో సమానం. అందుకనే కృష్ణుడు మనకి భగవద్గీతలో 4వ అధ్యాయంలో అకర్మ చెయ్యండి అని చెప్పారు. కృష్ణ సంబంధంలో చేసే ఏదైనా సరే అకర్మ, సన్యాసం కూడా అకర్మే, కృష్ణ సంబంధంలో చేసేది కూడా అకర్మే. కానీ అకర్మ సన్యాసంలో చేయటం అనేటువంటిది సాధ్యం కాదు, కానీ కృష్ణ సంబంధంలో చేయడం అనేటువంటిది చాలా ఈజీగా సాధ్యం. సో అకర్మ ఎవరు చేస్తారో వాళ్ళు, అంటే కర్మ చేసి కూడా కర్మబంధనం అంటకుండా ఉండడం. సో అది నిజమైనటువంటి కర్మలు చేసేటువంటి విధానం, కృష్ణుడు మనకి ఉపదేశించినటువంటి కర్మలు చేసేటువంటి విధానం. సో ఆ విధంగా కర్మలు చేస్తే కనుక మనము ఈ సూక్ష్మ శరీరంలో ఉండి సూక్ష్మ శరీరంలో కోరికలను కూడా మనము మార్చుకుంటాం. ఎట్లా? భౌతికమైనటువంటి కోరికల్ని ఆధ్యాత్మికమైనటువంటి కోరికలుగా మార్చుకోవడం. ఎప్పుడైతే ఆ మార్పు అనేటువంటి జరుగు, కోరికలు లేకుండా ఉండవు, కోరికలు ఉంటాయి కానీ వాటికి మనం ఆధ్యాత్మిక కోటింగ్ వేయాలి. సో ఎప్పుడైతే మనం ఆ కోటింగ్ వేస్తామో అప్పుడు అకర్మగా మారిపోతాయి. ఎప్పుడైతే మనం అకర్మగా ఎన్ని చేసినా కానీ ఎన్ని అంటే కృష్ణ భక్తిలో మనం చేసేటువంటిది ఏది ఇక తప్పు ఒప్పు అనేటువంటిది ఉండదు. కృష్ణ భక్తిలో ఏం చేసినా ఒప్పే, చూడటానికి ఎవరికైనా ఒప్పులాగా కనిపించకపోయినా భౌతికంగా, కానీ కృష్ణ భక్తిలో మనం ఏం చేసినా కానీ దానివల్ల కర్మఫలం ఉండదు. కాబట్టి ఆ భక్తి అంటే కృష్ణుడి కోసం అయి ఉండాలి అది. సో అలా చేస్తే కనుక మనకి ఈ స్థూల శరీరం అనేటువంటిది ఇంకా అవసరం లేనటువంటి స్థితికి మనం వెళ్తాం, అంటే సూక్ష్మ శరీరంలో భౌతిక కోరికలు ఉండవు అన్నమాట. 73 అర్ధేహ్య విద్యమానేపి సంశ్రుతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నేనర్ధాగయో యథా రామారావు ప్రవచించారు. రామారావు ప్రభు
హరే కృష్ణ ప్రభుజీ. జీవుడు స్వప్నమును గాచినప్పుడు ఇంద్రియార్థములు వాస్తవముగా ఉపస్థితి అయి ఉండవు, అయినను వానితో అతనికి గల సాంగత్యం వలన అవి ప్రకటమగుచుండును. అదేవిధముగా ఇంద్రియార్థములలో ప్రత్యక్ష సంపర్కము లేనప్పటికీ వికాసమునందని ఇంద్రియములు కలిగిన జీవుని అస్తిత్వము నశింపవు నశింపడు. ఓకే, యాక్చువల్గా మనం కళలు అనేటప్పుడు కూడా కళల్లో కూడా ఏదో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఏవేవో ఇంద్రియ అర్థాలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి వాడికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది, లేకపోతే ఏదైనా మంచి మామిడికాయ తినాలి అనుకున్న వాడికి మామిడికాయ కనిపిస్తుంది, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి రావాలి, ఏదైనా సినిమా చూడాలి అనుకున్న వాడికి సినిమా హాల్లోకి వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ కూడా ఇంద్రియ అర్థాలు మనకి నిద్రలో కూడా కనిపిస్తాయి. ఇంద్రియార్థాలని మనం నిద్రలో కూడా, యాక్చువల్గా ఇంద్రియార్థాలు నిజమైనటువంటి ఇంద్రియార్థాలు అక్కడ ఉండవు, కానీ మనము ఊహించుకుంటాం అనమాట. కళలో కనిపిస్తాయి, కానీ వాటిని మనము నిజంగా ఇంద్రియాలతోటి ఏ విధంగా అయితే మనము భోగిస్తామో అదే విధంగా మనము కళలో కూడా ఇంద్రియార్థాలని అనుభవిస్తున్నట్లు ఫీల్ అవుతాం. సో ఇది అంటే ఇంద్రియార్థాల యొక్క సాంగత్యంలో ఇంద్రియాలు ఆ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇంద్రియార్థాలతోటి ప్రత్యక్షంగా సాంగత్యం లేకపోయినా కానీ, ఇంద్రియార్థాలతోటి ప్రత్యక్షంగా సాంగత్యం లేకపోయినా కానీ ఇంద్రియాలు మాత్రం ఇంద్రియాల యొక్క అస్తిత్వం అనేటువంటిది నశించదు అని చెప్తున్నారు. ఓకే చదువు. భాష్యము: బాలుడు ఇష్కపటి అమాయకుడు కనుక పూర్ణం మిత్రుడని కొన్నిమార్లు చెప్పబడుచుండును. నిజమునకు అది యథార్థము కాదు. సూక్ష్మ దేహమునందు బదిలపరుపబడిన కర్మ ఫలములు మూడు స్థితులలో గోచరించును. ఒక స్థితి బి అమని పిలువబడగా వేరొకటి కూటస్థమని, ఇంకొకటి పటో ఫలోన్ముఖమని చెప్పబడును. ప్రకటమయ్యున్న స్థితి ప్రార్థము అనబడును. చేతనాచేత స్థితుల యందు స్థూల సూక్ష్మ దేహకర్మలు కొన్ని మార్లు ప్రకటము కాకపోవచ్చును, కానీ అది ముక్త స్థితి అనబడను పడదు. బాలుడు అమాయకుడే కావచ్చును, కానీ దాని భావము అతడు ముక్తాత్ముడని కాదు. ప్రతిదీను దాచిపెట్టబడి ఉండి కాలక్రమముల ప్రకటము కాగలదు. సూక్ష్మ దేహముల కొన్ని ప్రకటములు కానప్పటికీ ఇంద్రియార్థములు పనిచేయుచుండవచ్చును. వీర్యస్థలనమే దానికి ఉదాహరణము. ఇంద్రియార్థములు ప్రకటము కానప్పుడు కూడా ఇంద్రియములు అప్పుడు పనిచేయుచుండును. ప్రకృతి త్రిగుణములు సూక్ష్మ దేహమునందు ప్రకటము కాకపోవచ్చును, కానీ త్రిగుణ కల్మషము మాత్రము పదులుపరుబడి ఉండి కాలక్రమమున వ్యక్తపరుచును. స్థూల సూక్ష్మ దేహముల ప్రతిచర్యలు ప్రకటము కానప్పటికీ మనిషి భౌతిక స్థితుల నుండి ముక్తుడైనాడని చెప్పదాలము. కనుక బాలుడు ఉక్త పురుషునితో సమానమని పలుకుట తప్పే అగును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనకి మామూలుగా ఏమంటారంటే చిన్నపిల్లలు దేవుడితో సమానము అని అంటారు. ఎందుకంటే వాళ్ళలో కల్మషం ఉండదు. సో వాళ్ళు చాలా అబద్ధాలు ఆడరు. వాళ్ళకి అబద్ధం ఎలా ఆడాలో తెలియదు. వాళ్ళు ఏ పని చేసినా కానీ కరెక్ట్గా చెప్తారు అని చెప్పేసి చిన్నపిల్లల్ని, అంతేకాదు వాళ్ళ సూక్ష్మ శరీరం అనేటువంటిది కలుషితం అవ్వలేదు అప్పటికే అనేటువంటి భావనలో మనము పిల్లల్ని భగవంతుడితో సమానమని, లేకపోతే పిల్లలు పవిత్రమైనటువంటి వాళ్ళు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎవరికైనా సరే సూక్ష్మ శరీరం ఒకటే. అంటే సూక్ష్మ శరీరం అనేటువంటిది ఇంతకు ముందు జన్మ నుంచి తీసుకుని రావడం అనేది జరిగింది. అంటే ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఈ జన్మలో ఈ శరీరంతో తయారైంది కాదు, అది సూక్ష్మ శరీరం ఇంతకు ముందు నుంచి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, కర్మల్ని తీసుకుని వచ్చాడు. కర్మల్ని తీసుకొని వచ్చినటువంటి సూక్ష్మ శరీరాన్ని కలిగినటువంటి బాలుడు పవిత్రుడు కాలేడు. పవిత్రుడు అని మనం అనుకున్నా కానీ అది నిజంగా పవిత్రుడు కాడు. కాకపోతే అప్పటికీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో బాల్యావస్థలో ఉన్నప్పటికీ అవి ప్రారంభ కర్మగా మారదు. అంటే ఈ కర్మలు మొదటగా బీజం రూపంలో ఉంటాయి, అంటే మొలకెత్తనటువంటివి అనమాట. సో మొలకెత్తనటువంటి కర్మలు, అంటే ఇప్పుడు విత్తనం మొలకెత్తితే చెట్టుగా మారుతుంది, అలానే కర్మ కూడా బీజ రూపంలో ఉన్నప్పుడు ఆ కర్మఫలం అనేటువంటిది మనం అనుభవించడం అనేది జరగదు. సో వీటిని సంచిత కర్మలు అని కూడా అంటారు. అంటే ఇంకా వాటిని అనుభవించేటువంటి సమయం రాలేదు.
అలాంటి కర్మలు అంటే అనుభవించేటువంటి సమయం రానటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి బీజ రూపంలో ఉన్నాయి, అంటే ఇంకా మొలకెత్తడానికి రెడీగా ఉన్నటువంటి కర్మలు. అయితే ఇప్పుడు మనం అనుభవించట్లేదు కదా అని చెప్పేసి మనకి కర్మలు లేవని అనుకోకూడదు. కర్మలు ఉంటాయి కానీ అవి మొలకెత్తేంత వరకు వెయిట్ చేయాలి, అంటే ప్రారంభ కర్మలుగా మారేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ప్రారంభ కర్మలుగా మారడము అంటే మొలకెత్తేసినాయి అన్నమాట, అంటే ఇంకా చెట్టుగా అంటే స్ప్రౌట్ అయిపోయింది, చెట్టుగా మారుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే కర్మ మొలకెత్తిందో, అంటే ఏ కర్మ అయితే ఇంకా ప్రారంభ కర్మగా మారిందో ఆ కర్మని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. సో మొలకెత్తనటువంటి కర్మలు అంటే ఇప్పుడు మొలకెత్తడానికి రెడీగా ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్నటువంటి, సో మొలకెత్తినటువంటి ప్రారంభ కర్మలు. అవి కాకుండా ఇంకా ఫలోన్ముఖం అని చెప్పబడదు, ఇంకొక రకం ఉండే కూటస్థమని ఒకటి, ఫలోన్ముఖం అని ఒకటి చెప్పబడదు. అంటే బీజ రూపంలో ఉన్న ఒకటి, కూటస్థమని ఒకటి, ఫలోన్ముఖమని ఒకటి. అంటే బీజ రూపంలో ఉన్నాయి మొలకెత్తనివి, కూటస్థము అని అంటే మొలకెత్తడానికి రెడీగా ఉన్నాయి, ఫలోన్ముఖమైనవి అని అంటే ఆల్రెడీ మొలకెత్తేసినవి అని అర్థం. సో ఈ మొలకెత్తేసినటువంటి వాటిని ప్రారంభ కర్మలు అని అంటారు. సో ఈ విధంగా ఈ స్థూల సూక్ష్మ దేహానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా రెడీ అంటే ఇంకా ప్రారంభ కర్మగా మారనంత మాత్రాన ఆ శరీరము లేకపోతే ఆ సూక్ష్మ శరీరము పవిత్రమైనటువంటి శరీరం అనుకోవడానికి లేదు అని అంటున్నారు. అయితే మరి బాలుడికి ఒకవేళ ఇలాంటి ఒక సూక్ష్మ శరీరం ఉందనుకోండి, అలా అని తన ఇంద్రియాలు ఇంకా బాల్యావస్థలోనే ఉన్నాడు కాబట్టి తన ఇంద్రియాలు ఇంద్రియార్థాలకి ఆకర్షితమవు, కానీ మరి అలానే నిద్రపోతున్నప్పుడు కూడా వీర్యస్ఖలనం అవుతూ ఉంటుంది. అలా దాన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది అని అంటే ఈ యొక్క ఇంద్రియాలు అనేటువంటివి ఆ ఇంద్రియార్థాలతోటి కాంటాక్ట్లోకి రాకపోయినా కానీ ఇంద్రియాలు ప్రేరేపితమయ్యే ఉంటాయి అనేటువంటి విషయం, ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి అనేటువంటి. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే మనం మళ్ళీ పెద్దవాళ్ళం అవుతామో అప్పుడు మళ్ళీ ఇంద్రియాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి చెప్పేది ఏమిటి అని అంటే మన ఇంద్రియాలతోటి మనం భౌతికమైనటువంటి కర్మలు చేయకపోయినంత మాత్రాన ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలతో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని పొందినటువంటి వ్యక్తి ముక్తాత్ముడు అనడానికి లేదు, పరిశుద్ధుడు అనడానికి లేదు, సో వాడు దేవుడితో సమానము అనడానికి లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తుంది. ఏవం పంచవిధం లింగం త్రివృక్షోడశవిశ్రుతం ఏష చేతనయాయుక్తో జీవ ఇత్యభిధీయతే. లక్ష్మీదేవి మాతాజీ. మాత బా ప్రభుజీ నేను చదవద్దా? నేను పిలుస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ఐదు ఇంద్రియార్థములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు కలిపి 16 విస్తారములైనవి. ఇవి జీవునితో కూడి ఉండి త్రిగుణములచే ప్రభావితమగుచుండును. బద్ధజీవుని స్థితి ఈ విధముగా అవగతం చేసుకునబడినది. సో మొత్తం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనస్సుతో కలిపి 16 విస్తారములుగా ఉన్నది. ఇవన్నీ కూడా త్రిగుణాల ప్రభావం వల్ల మనము ప్రభావితమవుతూ మనం ఈ బద్ధ జీవన స్థితిని గడుపుతున్నాము. సో త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల మనం భౌతిక జీవితం గడుపుతున్నాం. బద్ధ జీవనం గడపడం అని అంటే మనం భౌతిక లోకంలో ఉండడం. సో భౌతిక లోకంలో ఉండడానికి ఈ యొక్క త్రిగుణాలే కారణము. ఈ త్రిగుణాల వల్ల ఈ ఇంద్రియాలు ప్రేరేపితమవుతూ ఉన్నాయి అని అని చెప్తుంది. చదవండి మాతాజీ. భాష్యం భగవద్గీత 15.7 అందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాణి ప్రకృతి స్థానికర్షతి. ఈ బద్ధ భౌతిక గజం భౌతిక జగము నందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుతున్నారు. జీవుడు 16 ప్రకృతి తత్వముల సంపర్కములోకి వచ్చి త్రిగుణములచే ప్రభావితుడగునని
కూడా ఇచ్చట వివరించబడినది. జీవుడు మరియు ఈ తత్వములు కలిసియే జీవభూత ప్రకృతి యందు తీవ్ర సంఘర్షణ సల్పెడి బద్ధాత్మ ఎనబడినది తయారగును. మహత్తత్వము తొలత త్రిగుణములచే క్షుభితము కాగా అవి జీవునికి జీవన స్థితులు కాగలవు. ఆ విధముగా స్థూల సూక్ష్మ దేహములు తయారగును. పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశాదులే వాని అంశములగును. శ్రీమద్వాచార్యులు చార్యుల వ్యాఖ్యానం అనుసరించి చేతనము హృదయమునందలి జీవశక్తి త్రిగుణములచే క్షుభితమైనప్పుడు మనస్సు ఇంద్రియార్థములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు కూడినట్టి సూక్ష్మదేహము సంభవమగుచున్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనకి ఏ విధంగా ఈ తత్వాలు వచ్చాయి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. యాక్చువల్గా ఇప్పుడు చెప్తే ఇప్పుడు మనకి ఇంతకు ముందు చెప్పినట్టు 16 ఇంద్రియాలు కూడా ఈ భౌతికమైనటువంటి మాయ యొక్క ప్రభావం అంటే త్రిగుణాల యొక్క ప్రభావంలోకి రావడం వల్ల మనం బద్ధస్థితిలో ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా చూస్తే ఈ భౌతిక ప్రకృతి కూడా అలానే తయారైంది. సో ఎప్పుడైతే ఈ త్రిగుణాల యొక్క కలయికతోటి మహతత్వం అనేటువంటిది ఏర్పడడం అనేది జరిగింది. సో ఇదే విధంగా మన ఇంకా ఇంకా ఏం చెప్తున్నారండి అనంటే ఇక్కడ మళ్ళీ భౌతిక తత్వాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ భౌతిక తత్వాలు మొత్తం కూడా 16 తత్వాలు. సో ఈ 16 తత్వాలు కూడా ఎలా ఎలా తయారయ్యాయి అంటే మనకి త్రిగుణాలతోటి ఏమి మహతత్వం క్షుభితం అవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి విషయం చెప్పారు. సో మనకి ఆ విధంగా మనకి స్థూల సూక్ష్మ తత్వాలు తయారవుతాయి. అంటే ఈ 16 తత్వాల్లో స్థూల తత్వాలు ఉన్నాయి, సూక్ష్మ తత్వాలు ఉన్నాయి. సో మనస్సుతోటి క్షుభితమైనప్పుడు ఒక నిమిషం, సో జీవశక్తి త్రిగుణాల చే క్షుభితమైనప్పుడు, జీవశక్తి అంటే మన యొక్క హృదయంలో ఉండేటువంటి జీవశక్తి ఏదైతే ఉంది అంటే ఈ యొక్క సూక్ష్మ శరీరం తయారైతుంది అనమాట. సూక్ష్మ శరీరం కూడా మనకి ఈ యొక్క మహత ఈ యొక్క భౌతిక తత్వాలలో భాగమే. సో అది కూడా త్రిగుణాలతో క్షుభితం అవడం వల్లనే జరుగుతుంది. అంటే ఇంద్రియాలు అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలు, సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు రెండు కూడా ఈ యొక్క త్రిగుణాల యొక్క క్షుభితం అవడం వల్లనే జరుగుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టే మనము త్రిగుణాల ప్రభావంలోనే మనము బద్ధ జీవనంలో ఉన్నాము అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని మనకి 15.7లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట, మనము ఈ ఈ యొక్క ఏవైతే త్రిగుణాలు ఉన్నాయో వీటి ప్రభావం వల్ల మనము ఈ భౌతిక లోకంలో తీవ్రమైనటువంటి సంఘర్షణకి లోనవుతున్నాము అనేటువంటి విషయం చెప్పారు. కానీ మనం యాక్చువల్గా ఈ భౌతిక లోకంలో తీవ్రమైనటువంటి సంఘర్షణకి లోనవలసినటువంటి అవసరం లేదు. మనం భగవంతుడి యొక్క అంశలము, భగవద్ధామంలో ఉండాలి, ఆధ్యాత్మిక లోకంలో ఉండాలి. కానీ మనము ఈ యొక్క ఏ విధమైనటువంటి సంఘర్షణకి లోనయ్యేటువంటి భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంలోకి మనము కోరుకొని రావడం అనేది జరిగిందనమాట. హరే కృష్ణ ప్రభుజీ, ఐదు జ్ఞానేంద్రియములు కూడా సూక్ష్మ శరీరాన్ని సంభవి సూక్ష్మ శరీరం రిలేటెడ్ అని చెప్పారు ప్రభుజీ. కన్ను ముక్కు లాంటివి కదా ప్రభుజీ. ఇక్కడ సంభవం అవుతుంది అని రాశారు కదా ప్రభుజీ, అదే అంటున్న కింద లాస్ట్ న ఐదు జ్ఞానేంద్రియ ఐదు కన్నుతోటి మనసు పైన చూడండి, మనసు ఇంద్రియార్థములు ఇంద్రియార్థములు ఐదు జ్ఞాన అంటే ఇప్పుడు సూక్ష్మ దేహము సంభవం అవుతున్నది అని అంటే ఇప్పుడు మనస్సు బుద్ధి అహంకారము ఏదైతే ఉందో అది సూక్ష్మ శరీరం. అవును ప్రభుజీ, జ్ఞానేంద్రియాలు కూడా దాని కిందకి వస్తాయి ప్రభుజీ. కాదు మాతాజీ, అవి స్థూల ఇవి సూక్ష్మ, ఇవన్నీ కలిసి మనకి ఒక శరీరం లాగా ఏర్పడుతుంది. ఈ శరీరంలో స్థూల తత్వాలు ఉన్నాయి, సూక్ష్మ తత్వాలు ఉన్నాయి. స్థూల తత్వాలకి కారణం త్రిగుణాలే, సూక్ష్మ తత్వాలకి కారణం త్రిగుణాలే. స్థూల తత్వాలు సూక్ష్మ తత్వాలు కలిసి ఈ శరీరంలా తయారయ్యాయి, అన్ని కలిసి శరీరంలా సంభవిస్తున్నాయి అని చెప్తున్నారు. అర్థమైంది మాతాజీ? భౌతికమైనటువంటి ఇంద్రియాలు కూడా త్రిగుణాల యొక్క ప్రభావంతో తయారవుతున్నాయి. త్రిగుణాలు క్షుభితం అవడం వల్లనే మహతత్వంలో ఈ భౌతికమైనటువంటి
ఇప్పుడు భూమి, నీరు, ఆకాశము, అగ్ని ఇవన్నీ కూడా అలానే తయారయ్యాయి. సో వాటి నుంచే ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలు తయారయ్యాయి. ఆ వాటి త్రిగుణాల యొక్క ప్రభావంతో మనసు, బుద్ధి, అహంకారం కూడా కలుషితమవుతుంది. ఆ విధంగానే ఈ భౌతిక శరీరంలోకి సూక్ష్మ శరీరం వచ్చి ఆత్మతోటి ఇక్కడ ఈ శరీరంలో ఉండడం, అంటే ఈ బద్ధ జీవనాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. అర్థమైంది మాతాజీ? ప్రభు కర్మేంద్రియాలు అంటే ఏంటి ప్రభుజీ? కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, పళ్ళు చేసేవి. పనులు చేసే కర్మేంద్రియాలు ప్రభుజీ. ఇంద్రియార్థాలు కూడా అర్థమైనాయి. సూక్ష్మ శరీరం, సూక్ష్మ దేహంతో వస్తాయి, అది తీసుకొని వస్తాయి కాబట్టి సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి. జ్ఞానేంద్రియాలు ఒక్కటే అర్థం కాదు ప్రభుజీ. జ్ఞానేంద్రియాలు కూడా స్థూల స్థూల ఇంద్రియాలే మాతాజీ. కళ్ళు స్థూలం కాదా? కళ్ళు కనిపిస్తున్నాయి కదా మనకి. అవును ప్రభుజీ, అవి స్థూలమే, మరి ఇక్కడ సూక్ష్మ దేహానికి సూక్ష్మ సంభవం దేహం అవుతుందంటే. వీటితో పాటు సూక్ష్మ ఓకే దేహం కూడా, వీటితో ఓకే పాటు సూక్ష్మ దేహం కూడా. ఈ ఈ స్థూల అంటే స్థూల ఇంద్రియాలు, భగవద్గీతలో చెప్పారు కదా ప్రభుజీ, స్థూల 24 ఇంద్రియాలు, తేదీ. సూక్ష్మ ఇంద్రియాలు. సూక్ష్మమైనటువంటి ఏంటి? సూక్ష్మమైనటువంటివి మనసు, బుద్ధి, అహంకారం. ఇవి ప్లస్ ఇవి కలిసి స్థూల సూక్ష్మ ఇప్పుడు కలిసి అర్థమైంది, శరీరం అవుతుంది. ఇప్పుడు అర్థమైంది, ఓకే మాతాజీ. అర్థమైంది. హరే కృష్ణ. అనేన పురుషో దేహాన్ అనేన అనేన పురుషో పురుషో దేహాన్ దేహాన్ ఉపాదస్తే విముంచతి ఉపాదస్తే విముంచతి హర్షం శోకం భయం దుఃఖం హర్షం శోకం భయం దుఃఖం దుఃఖం సుఖం చానేన విందతి సుఖం సుఖం చానేన చానేన విందతి. విందతి. రమ్యమంత్రి చదవండి. హరే కృష్ణ ప్రభు. సూక్ష్మదేహము యొక్క క్రియల వలనే జీవుడు స్థూలదేహములను పొందుచు విడుచుచుండును. ఇదే ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి అనబడును. ఆ విధముగా అతడు నానా రకములుగా హర్షము, శోకము, భయము, సుఖము, సుఖము, దుఃఖములను గురియగుచుండును. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ఇందాక ఇందాక ఏం చెప్పారు? ఈ అర్థమైంది ప్రభుజీ. మనిషి ఎలా తయారవుతాడు, సూక్ష్మ తత్వాలు ఎలా తయారయ్యాయి, స్థూల తత్వాలు ఎలా తయారయ్యాయి అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ సూక్ష్మ దేహం ఏదైతే ఉందంటే, ఈ స్థూల సూక్ష్మ తత్వాలు ఏవైతే ఉన్నాయో వీటి వలన స్థూల తత్వాలు పనిచేస్తూ ఉంటాయి. స్థూల తత్వాలతోటి మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటికి కారణము ఈ సూక్ష్మతత్వము అనేటువంటి విషయం చెప్తుంది. అర్థమైంది. దాని వలనే మనము ఈ సూక్ష్మ శరీరం వల్లనే మనము దేహాంతర ప్రాప్తి చేస్తున్నాం. గ్రహాంతర యానం చేసినట్టు మనం దేహాంతర యానం చేస్తున్నాం. ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మనం ప్రయాణం చేస్తున్నాం. వాటి వల్ల మళ్ళీ కొత్త కొత్త శరీరాల్లో మళ్ళీ కొత్త కొత్త రకాలుగా మన సంతోషాలని, దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. చదవండి మరి. భాష్యం. ఆదియందు జీవుడు దేవదేవునితో సమానమైనట్టు విశుద్ధముగా ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉండెనని ఈ వివరణ అనుసరించి స్పష్టంగా తెలుసుకొనవచ్చును. కానీ భౌతిక జగత్తునందు ఇంద్రియభోగ కోరికలచే మనసు కలుషితమైనప్పుడు జీవుడు భౌతిక స్థితులను పతనం చెందును. ఇదే విషయం ఈ శ్లోకం నందు వివరింపబడినది. ఈ విధముగా జీవుడు తన సంసారం ఆరంభించును. అనగా ఒక దేహం నుండి మరొక దేహముకు మారుచు భౌతిక అస్తత్వమున మరింతగా చిక్కుబడును. కానీ శ్రీకృష్ణుని సతం తలచగలిగే కృష్ణ భక్తి భావన విధానము దివ్యమైన విధానం ద్వారా జీవుడు తిరిగి తన మూలముగా ఆధ్యాత్మిక స్థితికి చేరగలడు. శ్రీకృష్ణ భగవాన్ సతం తలచుటయే భక్తి యోగం అర్థము. మన్మనాభ భవ మద్భక్తో మద్దాచి మాం నమస్కురు మమే వైష్యసి సత్యం తే ప్రతిజ్ఞాన ప్రియసిమే. సర్వదా నన్నే చింతించుము, నా భక్తుడవుము, నన్ను అర్చింపుము, మరియు నాకు నమస్కారం కావింపుము. ఈ విధంగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా మిత్రుడవుటవచే నీకిది నేను వాగ్దానం చేయుచున్నానని భగవద్గీత 18.65 చెప్పబడి మనుజుడు సదా శ్రీకృష్ణుని భక్తియుత సేవ నెలకొనవలను. అర్చా మార్గం నందు ఉపదేశించబడినట్లు అతడు ఆలయం నందలి శ్రీ విగ్రహమును అర్చించవలను. గురువునకు శ్రీమూర్తికి సతతం వందనములు అసగవలను. భవబంధమును నిజముగా ముక్తిని వాంఛించువానికే ఈ పద్ధతులన్నీ తెలుపబడినవి. నవీన మనస్తత్వ శాస్త్రవేత్తలు మనస్సు యొక్క కలాపములను ఆలోచన, అనుభూతి, కోరిక అధ్యయనం చేయవచ్చునేమో గాని ఆ విషయం లోతుగా వెళ్ళలేకున్నారు. జ్ఞానరాహిత్యం మరియు ముక్తుడైనట్టి ఆచార్యునితో సాంగత్యలేమి అనునవే దానికి కారణము. భగవద్గీత 4.2 యందు ఈ విధముగా తెలుపబడింది. ఏవం పరాపరా ప్రాప్తమేమ రాజస్యో విదుః సకాలేన మహతో యోగో నష్ట
పరతప ఈ దివ్య జ్ఞానం ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమును స్వీకరించబడినది. రాజర్షులు దీనిని ఆ రీతిని అవగతం చేసుకునేది కాల కాని కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానం నశించినట్లుగా కనిపించుచున్నది. నామమాత్రము మనస్తత్వ శాస్త్రవేత్తల చేతను తత్వవేత్తల చేతను మార్గదర్శనం చేయబడిన వారే నవీన కాలపు జనులు సూక్ష్మదేహం యొక్క కర్మలు నెరగొక్కున్నారు. అందుచే ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి అనగా నేమో వారికి తెలియదు. ఈ విషయంలో భగవద్గీత 2.13 యందు ప్రామాణికమగు వచనములచే మనము స్వీకరింపవలెను. దేహునోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి తత్ర నముహ్యతి. దేహదారి దేహం నందు బాల్యం నుండి యవ్వనమునకు యవ్వనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి ఆత్మయు మరణాంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమును ధీరుడైన వాడు మోహమునందడు. మానవ సమాజం అంతయు భగవద్గీత యందలి ఈ అతి ముఖ్యమైన శ్లోకమును అవగతం చేసుకున్నంత వరకు నాగరికత అజ్ఞానం నందే పురోగమించును గాని జ్ఞానం నందు కాదు. శ్రీకృష్ణ. ఓకే, సో యాక్చువల్గా మనము ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళము. సో మనం నిజమైనటువంటి విశుద్ధ స్థితి ఏమిటి అని అంటే మనము భగవంతుడి యొక్క అంశలము. సో భగవంతుడు మనం అంటే భగవంతుడు ఒక అగ్ని అయితే మనము స్ఫులింగం. సో మనము భగవంతుడి నుంచి వేరైపోయాం, అంటే అగ్ని నుంచి వేరైపోయినటువంటి నిప్పురవ్వలాగా. సో ఎప్పుడైతే మనం వేరైపోయామో మన అస్తిత్వాన్ని మనం కోల్పోయే విధంగా మనం ఈ భౌతిక లోకంలోకి రావడం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా అయితే నిప్పురవ్వ అగ్ని నుంచి కోల్పోతే ఏ విధంగా అది బూడిదగా మారిపోతుందో, సో ఆ విధంగా మనం కూడా భగవంతుడి నుంచి మనం రావడం వల్ల బయటికి రావడం వల్ల భగవంతుడి నుంచి మనము వేరుగా ఎంజాయ్ చేయాలి అనుకోవడం వల్ల మనం మన యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని కోల్పోయాం. సో పవిత్రమైనటువంటి లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి అస్తిత్వాన్ని కోల్పోయాం. అది ఎలా అనేటువంటిది మనకి ఇంతకు ముందు 2 శ్లోకాల్లో త్రిగుణాల యొక్క ప్రభావంలోకి రావడం వల్ల శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరము పొంది ఆ స్థూల సూక్ష్మ శరీరాల మధ్యలో ఉంచబడి మనల్ని, సో మనము ఈ విధంగా సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే ఎలా? మళ్ళీ మన యొక్క స్థితిలోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు బయటకు వచ్చిన నిప్పు మళ్ళీ అగ్నిలో వేస్తేనే తప్ప మళ్ళీ అది దాని యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని మనం మళ్ళీ పొందగలుగుతాం. లేదంటే కనుక బయట అది నిప్పుగా ఎంతోసేపు ఉండదు, కాసేపటికి చల్లారిపోతుంది, అది బూడిదైపోతుంది. సో అలా కాకుండా మళ్ళీ అది అగ్నిలోనే ఉంటే కరెక్ట్గా పాజిబుల్ అవుతుంది. అది మళ్ళీ తిరిగి తన యొక్క నిజస్థితిని పొందేటువంటి మార్గం ఏమిటి అనేటువంటి విషయం మనకి 18వ అధ్యాయం 65వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్, అంటే 18వ చాప్టర్ అంటే భగవద్గీత కంక్లూజన్ చాప్టర్ ఏమని చెప్పారండి? మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమి అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఎప్పుడైతే నువ్వు నాకు భక్తుడు అవుతావు, నాకు అర్చన చేస్తావో, నాకు వందనాలు చేస్తావో, అప్పుడు నువ్వు నీ నిజస్థితిని పొందగలుగుతావు, నువ్వు నా ధామానికి రాగలుగుతావు అనేటువంటి విషయం కృష్ణుడు భగవద్గీతలో చివరి కంక్లూజన్లో చెప్పారు. అక్కడ నాకు 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 అని చెప్పారు, ఎవరెవరికో ఎక్కడెక్కడికో అని చెప్పాల, ఫలానా దేవుడు ఫలానా వాడు అని చెప్పలేదు. ఇంకా మనకి ఏం చేయాలి నిజమైన భక్తి అంటే అనే దానికి మనకి ఇంక మళ్ళీ ఇంకొక డౌట్ ఉండను అవసరం. సో మనం డైరెక్ట్గా కృష్ణుడే స్వయంగా నాకు అని చెప్తున్నాడు కాబట్టి కృష్ణుడే దేవుడు. కృష్ణుడికి భక్తి చేస్తే తప్ప, కృష్ణుడిని అర్చిస్తే తప్ప, కృష్ణుడికి నమస్కారం చేస్తే తప్ప కృష్ణ లోకానికి మనం వెళ్ళలేము, ఆధ్యాత్మిక లోకానికి మనం వెళ్ళలేము, అప్పుడే మన నిజస్థితిని మనం పొందలేము అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో కృష్ణుడు మాట్లాడినటువంటి మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. మరి ఇలాంటి ఒక జ్ఞానాన్ని మనకి ఎవరు ఇవ్వగలరు? నాస్తికులు మనకి ఇవ్వలేరు, లేదా సైంటిస్టులు మనకి ఇవ్వలేరు. వాళ్ళు ఎంతసేపటికి సైకలాజికల్గా జరుగుతున్నటువంటి మార్పుల్ని వాళ్ళు ఏమైనా గమనించగలుగుతారేమో, కానీ దానిలో ఉన్నటువంటి లోతుపాతుల వరకు వెళ్ళిపోయి అసలు వీటన్నిటికీ మూల కారణం ఏమిటి అనేటువంటి విషయం, ప్రకృతి అసలు ఎలా వచ్చింది, ఈ ప్రకృతిలోకి జీవుడు ఎలా వచ్చాడు, వీడికి ఎందుకు ఇప్పుడు ఇలాంటి మెంటల్ స్టేట్ ఉంది, ఈ విషయాలన్నీ కూడా వీళ్ళకి అర్థం కావు. సో ఇదంతా కూడా మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే గురువుని ఆశ్రయించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకు అంటే గురువు కృష్ణుడితో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి, పరంపరలో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి. అందుకని మనకి 4వ అధ్యాయంలో కృష్ణుడు పరంపరానుగతంగా ఈ జ్ఞానం అనేటువంటిది ఇవ్వబడింది, ఈ జ్ఞానం అనేటువంటిది గురువు ద్వారా మనం పరంపరానుగతంగానే పొందాలి, అప్పుడు కృష్ణుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానం మనకి యథావిధంగా యథాతథంగా మనకి చేరుతుంది. మధ్యలో విచ్ఛిన్నం అయిపోయింది అనుకోండి జ్ఞానం, అంటే ఈ పరంపర విచ్ఛిన్నం అయిపోయింది అనుకోండి, అప్పుడు జ్ఞానం కూడా మనకి రాదు సరిగా, కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానం మనకు రాదు. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో
ఈ పరంపర విచ్ఛిన్నమైంది కాబట్టి నేను మళ్ళీ తిరిగి నీకు భగవద్గీతను బోధిస్తున్నాను అని చెప్పారు అర్జునుడికి. సో ఆ విధంగా ఏదైతే ఈ జ్ఞానం ఉందో, ఈ జ్ఞానం అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం, ఏ విధంగా భగవంతుడికి భక్తి చేయడం ద్వారా మన యొక్క నిజస్థితిని పొందుతాము, మనము ఈ భౌతికమైనటువంటి శరీరము కాదు, ఈ ఆత్మ యొక్క నిజస్థితి భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడి అంశగా భగవంతుడికి సేవలు చేస్తూ ఉండాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అని అంటే ముందు మనము గురువుని సంప్రదించాలి, భగవంతుడికి భక్తి చేయాలి అనేటువంటి విషయం మనకి ఇందులో చెప్పడం అనేది జరిగింది. అయితే ఇంకా కృష్ణుడు ఏం చెప్పాడు అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటిది అని అంటే ఈ శరీరం శాశ్వతం కాదు, ఏ విధంగా అయితే ఈ దేహము మారుతూ ఉంటుందో వృద్ధాప్యం వరకు, అంటే బాల్యం నుంచి యవ్వనం వరకు, యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు ఏ విధంగా అయితే మారుతూ ఉంటుందో అదేవిధంగా ఈ ఆత్మ వృద్ధాప్యం తర్వాత ఈ శరీరం శిథిలమైనప్పుడు మళ్ళీ ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని కూడా పొందుతుంది, అప్పుడు కూడా శరీరం మార్చేస్తుంది. సో శరీరంలో ఉన్నప్పుడు కూడా మారుస్తూ ఉంటుంది శరీరాల్ని, శరీరం మరణించిన తర్వాత కూడా శరీరాన్ని మార్చడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకి కృష్ణుడు తెలియజేసినటువంటి విషయం. అంటే ఆత్మ అనేటువంటిది ఉంది, ఈ ఆత్మకి సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒకటి ఉంది, ఈ సూక్ష్మ శరీరం ఒక భౌతిక శరీరం నుంచి ఇంకొక భౌతిక శరీరానికి తీసుకెళ్తుంది, ఈ భౌతిక శరీరంలో చేసినటువంటి కర్మ ఫలాలన్నింటినీ కూడా ఆ సూక్ష్మ శరీరం ఇంకొక భౌతిక శరీరంలోకి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకి ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని అంటే ఆ ప్రాచీన బర్హికి వచ్చినటువంటి డౌట్ ని క్లియర్ చేయడం కోసం ఇంత డీప్ గా నారదుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 76-77 యథా తృణ జలూకేయం నాపయాత్యపయాతి చ నత్యజేంద్రియమాణోపి ప్రాగ్దేహాభిమతిం జనః యావధన్యం న విందేత వ్యవధానేన కర్మణాం మన ఏవ మనుష్యేంద్ర భూతానాం భవభావనం హరే కృష్ణ ప్రభుజీ. గొంగలి పురుగు తానున్న ఆకును విడుచుటకు ముందు ఇంకొక ఆకును పట్టుకొనుచు ఒక ఆకు నుండి మరొక ఇంకొక ఆకుకు ప్రయాణించుచుండును. అదే విధంగా ప్రస్తుత దేహమును త్యజించుటకు ముందు జీవుడు గత కర్మానుసారంగా ఉన్నటువంటి వేరొక దేహమును గ్రహింపవలసి ఉండును. అన్ని రకములకు కోరికలకు మనసే భండారమై ఉండుటయే దానికి కారణం. చదవంటారు ప్రభుజీ. ఓకే, సో ఏ విధంగా అయితే గొంగళి పురుగు ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకి ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తుందో, అంటే చూడండి ఒక ఆకు మీద నుంచి కాలు ఇంకొక ఆకు మీద పెట్టినప్పుడు ఈ ఆకుని ఎలా వదిలేస్తుందో ఆ విధంగా మనం కూడా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మారిపోతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మనం ఈ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని మన కర్మానుసారంగా మనము పొందుతున్నాము. సో దీని అంతటికీ కూడా కారణం మనస్సు. సో మనసులో ఉన్నటువంటి కోరికలు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మాత. భాష్యము. లౌకిక కర్మయందు అమితాసక్తుడైన మనిషి భౌతిక దేహం పట్ల గొప్ప ఆకర్షణను కలిగి ఉండును. మరణ సమయమున కూడా అతడు ప్రస్తుత దేహమును గురించి మరియు దానికి చెందినటువంటి బంధువులను గురించి ఆలోచించును. ఆ విధముగా అతడు పూర్తిగా దేహాత్మ భావనలోనే మునిగి ఉండును. అది ఎంత తీవ్రతరముగా నుండునగా మరణ సమయమున ప్రస్తుత దేహమును తరించుట కూడా అతడు ఇష్టపడకుండును. మరణమాసన్నమైన వాడు దేహ త్యాగమునకు ముందు కొన్ని రోజులు అపస్మారక స్థితిలో పడి ఉండుట కూడా కొన్ని మార్లు కనబడుచుండును. తాము లేనిదే దేశము సంఘము అస్తవ్యస్తమగునని తలచడి నామమాత్ర నాయకులు రాజకీయ నాయకుల విషయమున ఇది సర్వసామాన్యము. అది ఏ మాయా అనబడును. రాజకీయ నాయకులు తమ పదవులను వీడుటకు ఇష్టపడరు. శత్రువుచే కాల్చి చంపబడినప్పుడో లేదా మరణమాసన్నమైనప్పుడో ఆ కార్యము జరుగుచుండును. జీవుడు వేరొక దేహమును పొందుటకు ఉన్నతతరమైన ఏర్పాట్లు చేయబడి ఉన్నవి. కాని ప్రస్తుత దేహమునందు గల ఆకర్షణచే అతడు వేరొక దేహమునకు వెడలుటకు ఇష్టపడడు.
అందువలన ప్రకృతి నియమములచే అతడు వేరొక దేహమును బలవంతముగా అంగీకరింప చేయబడును. ఒక నిమిషం మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం లౌకికంగా ఉండడం వల్ల మనకి శరీరానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. శరీర సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా ఆకర్షణగా ఉంటుంది. అందుకనే మనము మరణ సమయం వరకు కూడా భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణను వదలలేకపోతున్నాము. ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాల పట్ల కూడా ఆకర్షణను వదలలేకపోతున్నాము. అదేవిధంగా మరణిస్తున్నాము. ఏ విధంగా అయితే పురంజనుడు మరణించాడు. సో పురంజనుడు చూడండి, పురంజనుడు ఒక జన్మలో బాగా ఆకర్షితుడైపోయాడు భార్యకి, పిల్లలకి, అక్కడ రాజ్యానికి, ఆయన ఇంద్రియ భోగాలకి బాగా ఆకర్షితుడైపోయాడు. మరణించాడు. మరణించిన తర్వాత, మరణించక ముందు తనకు ఉన్నటువంటి శరీరానికి, మరణించిన తర్వాత ఆ శరీరానికి సంబంధించినటువంటి బంధాలకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. తను తెచ్చుకున్నదల్లా ఏమిటి అని అంటే, పురంజనుడుగా ఉన్నటువంటి సమయంలో తను చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, తన భావాలు ఏవైతే ఉన్నాయో, తన కోరికలు ఏవైతే ఉన్నాయో, అవి మాత్రమే మళ్ళీ నెక్స్ట్ శరీరంలోకి రావడం అనేది జరిగింది. ఆ భార్య రాలేదు, ఆ పిల్లలు రాలేదు, ఆ భార్యకి సంబంధించిన ఏ విషయాలు రాలేదు, ఆ శరీరానికి సంబంధించిన ఏ విషయాలు రాలేదు. ఎప్పుడైతే మళ్ళీ కొత్త శరీరం వచ్చిందో, కొత్త శరీరం స్త్రీ జన్మగా వచ్చింది. స్త్రీ జన్మగా ఉన్నప్పుడు మళ్ళీ నా భార్య, నా పిల్లలు అని పూర్వజన్మకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఏమైనా గుర్తుందా? ఏమీ గుర్తులేదు. వాటికి సంబంధించిన కర్మలు చేశాడా? ఏమీ లేదు. ఒక స్త్రీగా ఏ విధంగా అయితే తన ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ విధంగానే నిర్వర్తించాడు. అదృష్టవశాత్తు ఒక మంచి భర్త దొరికాడు. ఎందుకు అంటే పూర్వజన్మలో కొన్ని పుణ్యకర్మలు చేశాడు కాబట్టి మంచి భర్త అంటే భక్తుడి ఇంట్లోకి వచ్చేసాడు. భక్తుడి ఇంట్లోకి రావడం వల్ల భక్తుడిగా ఉద్ధరింపబడడం అనేది జరిగింది. అదే మనం పూర్వజన్మలో కనుక పాపాలు మాత్రమే చేస్తూ ఉండిపోయాం అనుకోండి, పుణ్యాలు అనేవే చేయలేదనుకోండి, ఎందుకు? భార్యాపిల్లలను పోషించడం కోసం పాపాలు చేసేసాం. సో భార్యాపిల్లలను పోషించడం కోసం పాపాలు చేస్తూ, ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ మీద అభిమానము, వాళ్ళ మీద గౌరవం కొద్దీ మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా వాళ్ళకు వదిలిపెట్టిన తర్వాత కూడా మనల్ని పీడిస్తూ ఉంటాయి. సో మళ్ళీ వచ్చే జన్మలో మనం దానికి తగ్గట్టు శరీరాన్ని తీసుకుని కష్టాలని అనుభవిస్తూ ఉండిపోతాం. సో మనం నెక్స్ట్ జన్మలో మనం అనుభవించే కష్టాల సమయంలో మళ్ళీ వాళ్ళకి సంబంధం ఏమి ఉండదు. వాళ్ళకి ఎవరి కోసం కష్టపడి ఈ జన్మను పొందామో వాళ్ళు వచ్చి నీ కష్టాలను అనుభవించరు. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది, ఈ శరీరానికి సంబంధించినటువంటి భావనలో ఉండడం వల్ల, విద్యాహంకారం అనేటువంటి కారణం వల్ల మనము ఈ ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రకృతి నియమాల దృష్ట్యా మనం చేస్తున్నటువంటి కర్మలకు అనుగుణంగా ఇంకొక శరీరం అనేటువంటిది వస్తుంది, అనుభవిస్తూ ఉన్నాము. సో ఈ సత్యం అనేటువంటిది మనకి తెలిసినప్పుడు మనము బాధ్యతగా మాత్రమే, భగవంతుడికి సేవగా మాత్రమే, భగవంతుడు మనల్ని కర్మ శుద్ధి చేసుకోవడం కోసం మన శరీరాన్ని ఇచ్చారు అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు మనము ఏది చేసినా కానీ డిటాచ్డ్గా చేస్తాం. సో భగవంతుడికి ప్రయారిటీ ఇస్తూ భౌతిక కర్మలు చేయాలి, ఆధ్యాత్మిక విషయాలకి ప్రయారిటీ ఇస్తూ లౌకిక విషయాలు చేయాలి. మనం మార్నింగ్ లేవగానే మొట్టమొదటి మనం ఏం చేయాలి? మనం లౌకిక విషయాలకి ప్రాధాన్యం ఇస్తున్నామా, ఆధ్యాత్మిక విషయాలకి ప్రాధాన్యం ఇస్తున్నామా అనేటువంటి మనం పొద్దున్న లేవగానే చేసేటువంటి పనితో అర్థమైపోతుంది. పొద్దున్న లేవగానే మనం ఏం చేస్తామండి? శుభ్రంగా బ్రష్ చేసుకొని రెడీ అయిపోయి మంచిగా నీట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లో కూర్చొని పని చేసుకుని సాయంత్రం ఎప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు మనకి? ఎప్పుడు గుర్తురాడు. అదే నువ్వు పొద్దున్న లేవగానే స్నానం చేసేసి భగవంతుడికి మంగళహారతి చేసి పూజ చేసేసి తర్వాత జపం చేసేసి ఆ తర్వాత నువ్వు భౌతికమైనటువంటి కర్మలు చేసేవాడు, అప్పుడు ఇలా ఉంటుంది? నువ్వు దేనికి విలువ ఇస్తున్నట్టు, దేనికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు? మనం మామూలుగా మనకి 10 పనులు ఉన్నాయనుకోండి. సో 10 పనుల్లో మనం మొదట ఏ పని చేస్తాం? మొదట చేసేటువంటి పని ప్రాధాన్యత ఎక్కువ ఉన్నటువంటి పని మొదట చేస్తాం, ప్రాధాన్యత తక్కువ ఉన్నటువంటి పని లాస్ట్కి చేస్తాం. ఇది ఇప్పుడు అవసరం లేదు, రేపు చేద్దాంలే అనుకుంటాం, లేకపోతే. సో ఒక మనిషి 10 పనులు చేయాలంటే 10 ఒకసారి చేయడు. సో అందులో ఏది ముఖ్యమైనదో అది ముందు చేస్తాడు. సో ఒకవేళ మనం లేవగానే ఆధ్యాత్మిక కర్మలు చేసామనుకోండి, అప్పుడు దానివల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే, మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాము అని. రోజు మొత్తంలో చేసేటువంటి 100 పనుల్లో మొదటగా మనం చేసినటువంటి పని ఇంపార్టెంట్ పని అనమాట. సో జపం ఏదైతే ఉందో అది మనం ఇంపార్టెంట్ పనిగా మనం పరిగణిస్తున్నాం కాబట్టి ముందు జపం కంప్లీట్ చేస్తున్నాం, ఆ తర్వాతనే మిగిలినటువంటి లౌకిక కర్మలన్నీ కూడా. సో అలా కాకుండా మనం లౌకిక కర్మలకే మొదటగా ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, సో ఇలాంటి పురంజనుడి యొక్క పరిస్థితి మనకు వచ్చేస్తుంది. సో ఏ విధంగా అయితే మనం అనేక శరీరాలు తీసుకుని మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి మళ్ళీ మళ్ళీ శరీరాలను తీసుకొని మళ్ళీ అదే విధంగా మనం పతనం అవడం అనేటువంటిది జరుగుతుంది. సో మళ్ళీ అంటే ఏ శరీరంలో ఉండి కర్మలు చేసామో ఆ శరీరానికి సంబంధం లేకుండానే ఇంకొక శరీరంలోకి వచ్చేసి మళ్ళీ ఆ కర్మల యొక్క ఫలాలను అనుభవిస్తూ ఉండిపోతాం. అందుకనే ఈ యొక్క మనం చేస్తున్నటువంటి ప్రతి
కర్మ కూడా మనమే చేస్తున్నాము మనది అనేటువంటి భావనలో ఉండద్దు. ఎందుకంటే ఇదంతా కూడా గుణ ప్రభావం వల్ల జరుగుతుంది అనేటువంటి విషయం తెలియజేయడం కోసం నెక్స్ట్ ఆ శ్లోకం కూడా మనకి ఇస్తున్నారు. 3.27వ శ్లోకం చదవండి మాతాజీ. 27 శ్లోకం. మానాని గుణేహి కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తారః ఇతి మన్యతే. నిత్యహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణలచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. భగవద్గీత అంటే త్రిగుణాల వల్ల జరుగుతున్నటువంటి, త్రిగుణాల ప్రభావం వల్ల జరుగుతున్నటువంటి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి మనమే మూలము అనుకుంటున్నాం, అదే మిథ్యాహంకారం. సో మనమే మూలము అనుకోవడం వల్ల, మన వలన ఇదంతా జరుగుతుంది అని అనుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాము, ఇంకొక శరీరాన్ని పొందుతాం. సో ఇంకొక శరీరాన్ని పొంది మళ్ళీ అక్కడ మళ్ళీ ఇదే అజ్ఞానంతో మనం మళ్ళీ కంటిన్యూ అవుతున్నాం, ఇదే అజ్ఞానంతో మళ్ళీ మనం లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇంకొక కొన్ని కర్మలను సృష్టించుకోం, మళ్ళీ ఇంకొక జీవితాన్ని పొందుతాం. సో ఈ విధంగా భౌతిక లోకంలో మనం అనేక శరీరాలను తీసుకుంటూ ఉన్నాము. సో ఈ విధంగా అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఒక గొంగళి పురుగు ఒక ఆకు మీద నుంచి ఇంకొక ఆకు మీదకి ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తుందో ఆ విధంగా ఈ జీవుడు త్రిగుణాల యొక్క సంపర్కంలో గుణ ప్రభావం వల్ల చేస్తున్నటువంటి కర్మల వల్ల ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి జంప్ చేస్తూ ఉన్నాము. చదవండి మధురి. ప్రకృతి అతి ప్రబలమైనది. ప్రకృతి గుణములచే బలవంతంగా జీవునికి వేరొక దేహమును కలిగించును. జీవుడు ఉన్నత దేహము నుండి నీచ దేహమునకు పతనం చెందినప్పుడు ఆ నిర్బంధము ద్యోతకమగును. ప్రస్తుత దేహమున కుక్క వలె పంది వలె వర్తించువాడు తదుపరి జన్మలో నిక్కముగా అవే దేహములను పొందగలడు. ఒకడు ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి దేహంలో సుఖమును అనుభవించుచుండవచ్చును, కాని తనకు నిర్బంధముగా కుక్క జన్మయో పంది జన్మయో లభించనున్నదని తెలిసినప్పుడు ప్రస్తుత దేహమును విడవకుండుటకే అతడు నిర్ణయించుకొనును. తత్కారణమున అతడు మరణమునకు ముందు పెక్కు దినములు అపస్మారక స్థితిలో నుండును. మరణ సమయమున పలువురు రాజకీయ నాయకుల విషయములో ఇది అనుభూతమైనది. సారాంశం ఏమనగా పరమ నియమాకునిచే తదుపరి జన్మము నిర్ణయే ఉండును. అంతటా జీవుడు ప్రస్తుత దేహమును త్యజించి నిర్ణీతమగు దేహంలో ప్రవేశించును. కొన్నిమార్లు జీవుడు తన కోరికలు ఆలోచనలు ప్రస్తుత దేహమున తీరలేదని భావించుచుండును. తమ జీవన పరిస్థితి ఎడ అమితాసక్తులైన వారు పిశాచ రూపమునే నిలవవలసి వచ్చును. వారికి స్థూల దేహము లభించదు. పిశాచ రూపమునందు కూడా వారు పొరుగు వారికి బంధువులకు కలతను కలిగించుచుందురు. ఈ పరిస్థితికి మనసే ప్రధాన కారణము. మనస్సును అనుసరించియే వివిధ దేహములు తయారగుచున్నవి. జీవుడు వానిని బలవంతంగా అంగీకరింపవలసి వచ్చుచున్నది. ఈ విషయమున భగవద్గీత 8.6 ఇట్లు దూరపరచబడినది. యం యం వాపి స్మరణ్ భావ్యం త్యజతంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, దేహము త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. మనస్సునందు కుక్కగానో దేవతగానో భావన చేయువాడు తదుపరి జన్మమున ఆయా భావములను అనుసరించి జన్మ నొసగబడును. దీని గురించి భగవద్గీత 13.22 ఇట్లు వివరించుచున్నది. పురుష ప్రకృతి స్థోపి హి భుజస్తే భుజస్తే ప్రకృతి జాన్ గుణ కారణం గుణసంగోస్య సదా సద్యోని జన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. గుణ సంపర్కమును అనుసరించి జీవుడు ఉన్నత దేహమునో నీచ దేహమునో పొందుచుండును. తమో గుణ సంపర్కముచే అతడు జంతు దేహమును లేదా నీచ మానవుని దేహమును పొందును. కాని సత్వ రజోస్త గుణముల సంపర్కమున అతడు తదానుగుణమైన జన్మమును బడేను. ఈ విషయం కూడా భగవద్గీత 14.18 యందు ధృవపరపబడినది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాహ జగన్య గుణ వృత్తిస్థ అథో గచ్చంతి తామసాహ. తత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడదురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసించదురు. హేయమైన తమోగుణమునందున్న వారు నరకలోకమునకు పతనము చెందురు. జీవుని ఈ సాంగత్యమునకు మూల కారణము మనస్సే. కనుక మానవ సంగమునకు మా కృష్ణ చైతన్యోద్యమం అంటే హరినామ సంకీర్తనోద్యమము నిక్కముగా గొప్ప వరదానమే అయి ఉన్నది.
ఏలయనగా భక్తి యోగము ద్వారా శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ తలుచమని అది ప్రతి ఒక్కరికి బోధించుచున్నది. ఆ ప్రకారం జీవితాంతమున మనుజుడు శ్రీకృష్ణుని సాంగత్యమును పడేయగలడు. అదియే నిత్య లీల ప్రవిష్ట అంటే గోలోక బృందావనమునకు ప్రవేశించుట ఎనబడును. దీని గురించి భగవద్గీత యందు 18.55లో ఇలా ఇట్లు వివరించున్నది. భక్త్య మామాభి జానాతి యావన్యాన్య చస్మి తత్వతః తతో మాం తత్తో జ్ఞాత్వా విశతే తదంతరం. కేవలం భక్తితో సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకునగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణంగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. మనస్సు పూర్తిగా కృష్ణ భక్తిలో లీలమైనప్పుడు జీవుడు గోలోక బృందావనము చేరగలడు. కృష్ణ భగవానుని శ్రీకృష్ణ భగవానుని సాహచర్యము నందుటకు జీవుడు ఆ దేవదేవుని గురించి తెలుసుకునవలసి ఉన్నది. శ్రీకృష్ణుడు తెలుసుకునే పద్ధతియే భక్తి యోగం. శ్రీకృష్ణుని యథారూపముగా అవగతము చేసుకునే పిమ్మట జీవుడు కృష్ణలోకమును చేరి ఆ దేవదేవునితో సాంగత్యమును పడేటకు యోగ్యుడగును. అట్టి మహోత్కృష్ట స్థితికి మనస్సే కారణం. ఆ మనస్సు శునక శూకర దేహములకు కూడా కలిగించగలదు, దేహములను కూడా కలిగించగలదు. కనుక మనస్సు నెల్లప్పుడు కృష్ణ భక్తిలో లీనము కావించటే మానవ జన్మ యొక్క మహోన్నత పూర్ణత్వం కాగలదు. శ్రీకృష్ణ. ఓకే మధు, థ్యాంక్ యూ. సో మనకి సో మిథ్యాహంకారం కారణంగా మనకి వస్తున్నటువంటి కష్టాలన్నీ అనేటువంటి విషయం మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. అని అంటే వాస్తవానికి ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ త్రిగుణాల యొక్క ప్రభావంలో మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఇవి మనకి కర్మ ఫలాలను తయారు చేసి మనం శరీరాన్ని మార్చిన తర్వాత ఆ కర్మ ఫలాలని తీసుకెళ్తున్నాయి అనేటువంటి విషయం చెప్పారు. అయితే మనకున్నటువంటి భావానికి అనుగుణంగా మనం శరీరం పొందుతున్నాం. కొంతమంది కుక్కగానో, కొంతమంది పందిగానో జన్మిస్తున్నారు, ఇంకొంతమంది ప్రధానమంత్రి గానో రాష్ట్రపతి గానో జన్మిస్తున్నారు. సో వీటన్నిటికీ కూడా కారణము చావక ముందు మనకున్నటువంటి భావం అనేటువంటిది చాలా ముఖ్యము. మనం చేసినటువంటి కర్మలకు అనుగుణంగానే మనం చచ్చే ముందు భావం కూడా వస్తుంది కదండి. చచ్చే ముందు ఉండేటువంటి భావం ఏదైతే ఉంటుందో జీవితాంతం మనం చేసేటువంటి కర్మలను రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఆ కర్మలే ఆ భావాన్ని క్రియేట్ చేస్తే, ఆ కర్మ ఫలాలే మనల్ని ఇంకొక శరీరానికి తీసుకెళ్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం భావాన్ని శుద్ధిగా ఉంచుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కుక్క భావంలోనో పంది భావంలోనో చావకూడదు. సో ఒకవేళ అలా చచ్చామంటే మాత్రం మనం కుక్క శరీరాన్ని పొందుతాం. అంటే అలా అని పెట్స్ ఉండకూడదని కాదు, పెట్స్ ఉన్నా కానీ అలాంటి పెట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆలోచించాలి అని అంటే, ఆ ఆ పెట్స్కి మనము ఉద్ధరించడానికి, అంటే మనం కృష్ణ భక్తులం కాబట్టి కృష్ణ ప్రసాదాన్ని ఇవ్వడం వల్ల కుక్కలు కూడా కుక్క శరీరాన్ని కోల్పోయి ఒక మానవ శరీరాన్నో, లేకపోతే ముక్తి ముక్త స్థాయికి వెళ్ళేటువంటి ఇంకొక మంచి శరీరాన్నో పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతవరకే ఉండాలి మన అటాచ్మెంట్. అంతకు మించి మనకి అటాచ్మెంట్ ఉండకూడదు జంతువులతోటి. సో జంతువులతోటి మనకు అటాచ్మెంట్ ఉంటే మనం జంతు జన్మకి నశించేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులైనటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఎంతవరకు మనం వాటిని ఉద్ధరించడానికనే అనుకోవాలి, కానీ దానివల్ల మనకేదో ఆనందం, దానివల్ల మనమేదో ఉద్ధరింపబడుతున్నాం, మన మానసిక శారీరక ఆనందం మనకేదో కలుగుతుంది అనేటువంటి భావంలో జంతువులు మన దగ్గర ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే ఏమైందండి జడభరతుడికి, జడభరతుడు జింక జింక శరీరాన్ని పొందేశాడు. కాబట్టి జింకను ఉద్ధరించడం కోసం జింక మన దగ్గర పెట్టుకోవచ్చు, కానీ జింక వల్ల మన మనసుకి ఆనందం కలగాలి అనేటువంటి భావంలో జింకను మన దగ్గర పెట్టుకోకూడదు. అదేవిధంగా మనం ఏ పిల్లిని పెంచుకున్నా, కుక్కను పెంచుకున్నా ఆ భావంలోనే పెంచుకోవాలి. పిల్లిని ఉద్ధరించడం కోసమో కుక్కను ఉద్ధరించడం కోసమో చేయాలి. అంతకు మించి దానివల్ల మనం అటాచ్ అవ్వకూడదు. అది లేకపోతే బతకలేని స్థితికి మనం వెళ్ళకూడదు. అది లేకపోతే మనం ఉండలేము అని అనుకోకూడదు. సో ఫస్ట్ నుంచి అదే రకంగా మనం కనుక జంతువులతో ఉంటే కనుక మనం డిటాచ్డ్గా జంతువులకి దగ్గరలో ఉన్నట్లు అవుతుంది. అలా లేకపోతే మనం పతనం చెందుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో దాన్ని మనకి 8.6లో చెప్తున్నారు చూడండి. యం యం వాపి స్మరణ్ భావం త్యజత్ త్యజత్తంతే కళేవరం తం తామే వైతి కౌంతేయ సదా సత్తద్భావ భావిత. దేహమును త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించినో అదే భావమును అతను నిశ్చయముగా పొందును. ఇది మనకి భగవద్గీతలో కృష్ణుడు తెలియజేసినటువంటి విషయం. ఆ తర్వాత మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సో మనసు అనేటువంటిది మాత్రమే ఈ యొక్క పతనానికి కారణమవుతుంది. మనసులో ఉన్నటువంటి భావాలు, మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి గుణ సంపర్కం వల్ల కలుగుతున్నాయి. ఈ గుణ సంపర్కం అంటే భౌతిక ప్రకృతితో ఉన్నటువంటి మనకి సాంగత్యం ఏదైతే ఉందో, అంటే గుణ సంపర్కం, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి సాంగత్యం కారణంగా
మనము ఈ త్రిగుణాలని అనుభవిస్తూ ఉన్నాము. సో దాని వలనే మనకి ఈ ఉత్తమ జన్మ అధమ జన్మ అనేటువంటిది లభిస్తుంది. ఓకే, సో కొంతమంది గొప్పగా పుడుతున్నారు, కొంతమంది అధమ లోకంలో జంతువులుగా కూడా పుడుతున్నారు. సో వీటన్నిటికీ కూడా మనకి ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావమే కారణము. సో ఏ గుణంలో మరణిస్తే ఎలాంటి శరీరం పొందుతాము అనేటువంటి విషయం కూడా మనకి మళ్ళీ తెలియజేయడం అనేది జరిగింది. సత్వగుణంలో కనుక మరణిస్తే మనము దేవతాలోకాల్లో జన్మిస్తాం, రజోగుణంలో మరణిస్తే మానవ లోకంలో పుడతాం, తమోగుణంలో మరణిస్తే జంతు లోకంలో అధమ లోకాల్లో జన్మిస్తాము అనేటువంటి విషయం చెప్పారు. సో వీటన్నిటినీ అధిగమించడానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి అండి అంటే భక్తియుత సేవ. చాలా మంది అంటారు నేను భక్తి చేస్తున్నాను భక్తి చేస్తున్నాను అని అంటారు. సేవ లేకుండా చేసేటువంటి భక్తి భక్తి కాదు. అందుకనే మనకి భక్తి అనేటువంటి పదం వచ్చిన ప్రతి చోట కూడా ప్రభుపాదుల వారు భక్తియుత సేవ, భక్తియుత సేవ అని అంటారు. పుట్టిగా భక్తి అని అన్నారు. భక్తి అంటే భక్తియుత సేవ అని అర్థం. సో అందుకనే ప్రభుపాదుల వారు భక్తియుత సేవ అని నొక్కి నొక్కి చెప్తూ ఉంటారు. ఎవరూ కూడా గురువుకి సేవ చేయకుండా భగవంతుడికి సేవ చేయకుండా నేను భక్తి చేశాను అని అనుకుంటే అది నిజమైనటువంటి భక్తి కాదు. ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో అలా అంటే దానికి ఇక్కడ చూడండి, భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సో ఎప్పుడైతే మనం భక్తియుత సేవను చేస్తామో అప్పుడే మనం కృష్ణుణ్ణి తత్వంతో తెలుసుకోగలుగుతాం. లేదు అని అంటే కృష్ణుణ్ణి తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. చాలా మంది నేను కృష్ణుడిని తెలుసుకోగలిగాను, కృష్ణుడితో మాట్లాడగలుగుతున్నాను, కృష్ణుడితో సంతోషంగా ఉండగలుగుతాను, కృష్ణుడు నాతోటి ఫీల్ అవుతున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎంత సేవ చేశారు వాళ్ళు అనేటువంటిది ఇంపార్టెంట్. సేవ అనేటువంటిది లేకుండా మనం కృష్ణుడిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అనేటువంటి విషయం మనకి కృష్ణుడే స్వయంగా చెప్పారు. కాబట్టి మనం ముందు సేవ అనేటువంటిది స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత కృష్ణుడిని అర్థం చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. కృష్ణుడు అర్థం కావాలి నాకు, కృష్ణుడు తత్వంతో తెలుసుకోవాలి అని అంటే సైన్స్ కాదు అది, మనము భగవంతుడిని తెలుసుకోవడం అనేటువంటిది. భగవంతుడిని భక్తియుత సేవ ద్వారా మాత్రమే తెలుసుకోగలం. కాబట్టి ముందు మనం భక్తియుత సేవని ఆరంభించాలి, అప్పుడు మనం కృష్ణుని యథారూపంగా తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారండి. ఓకే, ఈరోజు ఇంతవరకు ఆపుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ ఒక 2 మినిట్స్ లో సమ్మరైజ్ చేస్తారా? నమస్తే మాతాజీ. ప్రభుజీ రేపు చేయనా ప్రభుజీ, కొంచెం ఓకే మాతాజీ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ.